అది నవంబర్ 3, 1957 రష్యా ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ ని లాంచ్ చేసింది. దాని పేరు స్పుట్నిక్ 2. అందులో ఉన్న ఏకైక మరియు మొట్టమొదటి జీవి లైకా ఏదైతే కొద్దిసేపట్లో స్పేస్ లోకి వెళ్లబోతుంది. దీన్ని విని ప్రపంచం అంతా సంతోషించింది. కానీ లాంచ్ అయిన తర్వాత దాని హార్ట్ రేట్ నిమిషానికి 103 నుండి 240 సార్లు కొట్టుకోవడం మొదలైంది. అండ్ క్యాబిన్ లో ఆక్సిజన్ అయిపోవడం వలన స్పేస్ లోనే చనిపోయింది. సో ఈ విధంగా చనిపోయిందని రష్యా ప్రపంచానికి అబద్ధం చెప్పి నమ్మించింది. కానీ అసలు లైకా చాలా దారుణంగా అండ్ కఠినంగా చంపబడింది. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో రష్యన్ సైంటిస్ట్ ఎందుకు 4 వారాల్లోనే స్పుట్నిక్ 2 రాకెట్ ని కంప్లీట్ చేశారు అండ్ రష్యా ఒక వీధి కుక్కను స్పేస్ లోకి ఎందుకు పంపించి కావాలనే చంపాలనుకుంది, లైకా అంతరిక్షంలో చనిపోవడం వెనకాల ఉన్న నిజమైన కారణం ఏంటి, మరియు ఈ లైకాని అంతరిక్షం పంపడానికి వెనకాల ఉన్న చాలా విషయాలను నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ప్రెసెంట్ మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న పొల్యూషన్ అండ్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వలన చాలా మందికి హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో దీనికోసం చాలా మంది కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని వాడతారు. మీరు నేచురల్ వేలో కూడా మీ జుట్టుని హెల్దీగా చేయొచ్చు. లైక్ మీరు నేను యూజ్ చేసే ప్రోడక్ట్ 33 వైటల్ న్యూట్రియంట్ అండ్ ఫ్రీ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్ ఉస్త్ర ప్రోడక్ట్ హెయిర్ గ్రోత్ విటలైజర్ ని మీరు వాడచ్చు. ఇది హెయిర్ గ్రోత్ కంట్రోల్, హెయిర్ ఫాల్ అండ్ తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ లైక్ రిడెన్సైల్, ఏదైతే సైంటిఫికలీ ప్రూవెన్ హెయిర్ గ్రోత్ బూస్టర్ డెవలప్డ్ బై స్విస్ సైంటిస్ట్, అండ్ సా పల్మెటో, ఇది బెస్ట్ రెమెడీ ఫర్ హెయిర్ లాస్ ఇన్ హెర్బల్ ట్రీట్మెంట్, అండ్ ఆల్సో ఒమేగా 3 అండ్ ఒమేగా 6, ఏదైతే హెయిర్ రూట్స్ ని హెల్దీ, అండ్ 7 విటమిన్ సప్లిమెంట్ ఫర్ హెయిర్ న్యూట్రిషన్ అండ్ 3 మినరల్స్ విచ్ ఫైట్స్ విత్ హెయిర్ గ్రోయింగ్. దీన్ని సరిపడ క్వాంటిటీ లో తీసుకుని 1 to 2 మినిట్స్ మసాజ్ చేయండి. ఏ టైమ్ లో అయినా సింపుల్ టు యూస్, నాన్ స్టికీ అండ్ నాన్ ఆయిలీ. మీకు రిజల్ట్స్ అనేవి 90 డేస్ తర్వాత కనబడతాయి కంటిన్యూస్ గా వాడితే. తెలుగు దోస్త్ 20 అనే ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది ఉస్త్రా.com లో, అండ్ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడ నుంచి కొనగలరు. అది భూమి మీద ఏ జీవి అందరికన్నా మొట్టమొదటిగా స్పేస్ లో ట్రావెల్ చేసిందంటే దాని సమాధానం మనందరికి తెలుసు, అది డాగ్ లైకా. లైకా కన్నా ముందు కొన్ని యానిమల్స్ ఉన్నాయి, లైక్ ఇన్సెక్ట్, మౌస్, ఫ్రూట్ ఫ్లైస్, మంకీస్. అవి లైకా కన్నా ముందు స్పేస్ మిషన్స్ చేశాయి. అది కాకుండా వేరే కోతుంది, దేని పేరైతే ఆల్బర్ట్ 2. అది లైకా కన్నా ముందే 1949లో ఒక సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ లో పాల్గొంది. కానీ దాన్ని కంప్లీట్ స్పేస్ మిషన్ అని అనలేం. దానికోసమే లైకాని స్పేస్ మిషన్ చేసిన ఫస్ట్ ఆర్గానిజం అని భావిస్తారు. ఏదైతే ఆర్బిట్ దాకా వెళ్ళగలిగింది అండ్ ఇదొక చాలా పెద్ద స్పేస్ మిషన్ మిగతా జీవులతో పోల్చుకుంటే. కానీ రియాలిటీలో లైకా ఒక హ్యాపీ డాగ్ కాదు. ఏదైతే మనం స్కూల్ బుక్స్, ఆర్టికల్స్ లో చదువుతామో, అసల్లో కొంచెం వెనక్కి వెళ్తే వరల్డ్ వార్ కారణంగా రష్యాకి మరియు యుఎస్ఏకి మధ్య స్పేస్ రేస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఏ దేశం అయితే ముందు మనిషిని చంద్రుడి మీదకు తీసుకుని వెళ్తుందో అండ్ అతన్ని సేఫ్ గా తీసుకొస్తుందో ఆ దేశం విజయం సాధించినట్టు అని ఒక స్పేస్ రేస్ టైప్ జరిగేది 2 కంట్రీస్ కి మధ్య. కానీ ఈ మిషన్ అంత ఈజీ కాదు. స్పేస్ లో మనిషి బ్రతకగలడా లేదా అని సైంటిస్టులకు చాలా డౌట్స్ ఉండేవి. సో దీన్ని తెలుసుకోవడానికి ముందు స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. దానికోసం చిన్న చిన్న జీవులను స్పేస్ లోకి పంపించేవారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ లోని ఒక జీవే ఈ లైకా డాగ్. అయితే ముందు రష్యా 4 అక్టోబర్ 1957లో లాంచ్ చేసిన స్పుట్నిక్ 1 సక్సెస్ అయ్యింది. స్పుట్నిక్ 1 ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్, ఏదైతే ఎలిప్టికల్ లో అర్త్ ఆర్బిట్ లోకి వెళ్ళగలిగింది. అయితే అప్పుడు నికితా క్రుష్చేవ్, ఎవరైతే అప్పటి సోవియట్ లీడర్, అతనికి 14th anniversary ఆఫ్ ది అక్టోబర్ రివల్యూషన్ గా 4 వారాల్లోనే అంటే 7 నవంబర్ 1957కి ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది లాంచ్ అవ్వాలన్నాడు. కానీ రియాలిటీ ఏమిటంటే అంత తక్కువ టైమ్ లో స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేయడం చాలా కష్టమైన పని. అండ్ ఆల్సో క్రుష్చేవ్ చెప్పాడు ఈ మిషన్ వల్ల మన సోవియట్ కి చాలా గుడ్ ప్రోగ్రెస్ అనేది రావాలని. సో వైజ్ఞానికులు ఈసారి స్పుట్నిక్ 2 లో ఒక డాగ్ ని ఆర్బిటల్ ఫ్లైట్ లోకి పంపాలనుకున్నారు. దానికోసం వాళ్ళు ఒక వీధి కుక్కని వెతకడం స్టార్ట్ చేశారు. వీధి కుక్క ఎందుకని మనకు ఒక డౌట్
కూడా రావచ్చు. వీధి కుక్కలకు షెల్టర్ ఉండదు కాబట్టి అది క్లైమాటిక్ చేంజెస్ ని తట్టుకోగలుగుతాయి. సో అందులో దొరికిన కుక్కే ఈ డాగ్. దేన్నైతే లైకా అని పేరు పెట్టారు. రష్యన్ లాంగ్వేజ్ లో లైకా అంటే మురిగే కుక్క అని అర్థం. అప్పుడు లైకా వయసు వచ్చేసి 3 ఏళ్ళు. ఆ లైకాకి అప్పుడు తెలియదు అది భూమి మీదే మొట్టమొదటి జీవి అవుతుంది, ఏదైతే స్పేస్ ఆర్బిట్ లోకి వెళ్ళబోతుందని. ఇక ఇక్కడ స్పుట్నిక్ 2 తయారీ పనులు మొదలయ్యాయి. చాలా వేగంగా అన్ని పనులు చాలా వేగంగా బిజీగా జరుగుతున్నాయి. సైంటిస్టులు రాకెట్ ని ఇంత తక్కువ సమయంలో తయారు చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పినా కురుషేవ్ తనకి 14th anniversaryగా నవంబర్ కి అది ఎట్టి పరిస్థితుల్లోనైనా లాంచ్ అవ్వాలని ఆర్డర్ వేశాడు. అందుకోసమే లైకా స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేయడానికి ఓన్లీ 4 వారాల సమయం మాత్రమే ఉంది. కానీ దాని పరిణామం తర్వాత ఆ అమాయకమైన డాగ్ మీద పడింది. ఈ స్పుట్నిక్ 2 ని స్పెషల్ గా ఒక డాగ్ ట్రావెల్ చేసే విధంగా తయారు చేస్తున్నారు. ఈ క్యాబిన్ లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వర్ అండ్ ఆ జీవిని చల్లగా ఉంచడానికి ఒక ఫ్యాన్ ఉంది. 7 రోజులు బ్రతికి ఉంచడానికి ఆహార పదార్థాలు ఉన్నాయి మరియు డాగ్ వేస్ట్ ని కలెక్ట్ చేయడానికి ఒక బ్యాగ్ పెట్టారు. స్పుట్నిక్ 2 క్యాబిన్ ఇంత చిన్నది, క్యాబిన్ లోపల తిరగడానికి కూడా స్పేస్ ఉండదు. సో ఆ క్యాబిన్ అనేది దాదాపుగా 28 రోజుల్లో పూర్తయిపోయింది. అండ్ ఈ టైం పీరియడ్ లో ఒక పక్క లైకాకి స్పేస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. స్పుట్నిక్ 2 క్యాబిన్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని 20 రోజులు చిన్న కేజ్ లో పెట్టారు, దానితో అది స్పుట్నిక్ 2 లో అలవాటు అవ్వాలని. అండ్ చూస్తూ చూస్తూ లైకా ట్రైనింగ్ అనేది ముగిసింది అండ్ అది స్పేస్ లోకి వెళ్ళడానికి ఫుల్ రెడీగా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, అప్పుడు మనుషులకు రాకెట్ ని స్పేస్ లోకి పంపించడం తెలుసు గానీ మళ్ళీ ఎలా తిరిగి రప్పించుకోవాలో తెలియదు. మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ సూసైడ్ మిషన్ లాంటిది. కానీ ఇక్కడ లైకాకి తెలియదు అది కొన్ని రోజుల్లోనే చనిపోబోతుందని. సైంటిస్టులు అందరికీ తెలుసు లైకా అంతరిక్షంలో ఆక్సిజన్ ఆర్ ఫుడ్ లేక తప్పకుండా చనిపోతుందని. అలా జరగకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. అవి లైకా యొక్క చివరి రోజులు. ఆ విషయం అనేది దానికి కూడా తెలియదు. దాన్ని సైంటిస్టులు చాలా ప్రేమగా దాని ఆఖరి రోజుల్లో చూసుకుంటున్నారు. కానీ అందరి మనసులో బాధ ఉంది. ఇంకా ఆ రోజు వచ్చింది ఏ రోజైతే స్పుట్నిక్ 2 ని లాంచ్ చేయాలి. ఇంకా ఫైనల్లీ లైకా ని స్పుట్నిక్ 2 క్యాబిన్ లో చైన్ తో కట్టేశారు, దానితో అది తన ప్లేస్ లో స్టేబుల్ గా ఉండాలని. అండ్ అదే పొజిషన్ లో లైకా ని 3 రోజులు ఉంచారు, దానితో దానికి ఆ సిచ్యువేషన్ అలవాటు అవ్వాలని. 3 నవంబర్ 1957 లైకా యొక్క చివరి రోజు. అందరూ సైంటిస్టులు బాధతో లైకాకి వీడ్కోలు చెప్పారు, ఎందుకంటే అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. దీని తర్వాత స్పుట్నిక్ 2 సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. కానీ కొద్దిసేపు తర్వాత రాకెట్ ని హడావిడిగా డిజైన్ చేయడం వలన దానిలో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల బ్లాకే కోర్ రాకెట్ నుంచి సపరేట్ అవ్వలేదు. ఏదైతే థర్మల్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయకుండా ఆపుతుంది. దీని కారణంగా లైకా ఉన్న క్యాబిన్ టెంపరేచర్ పెరగడం స్టార్ట్ అయింది అండ్ దాని హార్ట్ రేట్ నిమిషానికి 103 నుండి 240 సార్లు కొట్టుకోవడం మొదలైంది. ఇంకా అర్థం చేసుకోండి లైకా క్యాబిన్ లో ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉందో. పాపం దాని ప్రాణం అనేది విలవిల్లాడిపోతుంది ఆ సమయంలో. తలుచుకుంటేనే నిజంగా చాలా బాధేస్తుంది. ఇలా 5 గంటల వరకు లైకా తన చావుతో పోరాడుతూ తన ప్రాణాన్ని విడిచింది. ఆ టెంపరేచర్ కి సెన్సార్ కూడా పనిచేయడం ఆపేసింది అండ్ కింద సైంటిస్ట్ లకు అర్థమైపోయింది ఇంకా లైకా నో మోర్ అని. దాని చావు తర్వాత స్పుట్నిక్ 2 అలాగే 162 రోజులు ఎర్త్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతుంది. అండ్ దాని తర్వాత 14 ఏప్రిల్ 1958 స్పుట్నిక్ 2 ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుండగానే చనిపోయిన లైకాతో పాటు కాలిపోయింది. అసలు సోవియట్ అనుకున్న ప్లాన్ ఏంటంటే, లైకా స్పేస్ లోకి వెళ్లిన తర్వాత ఫుడ్ అనేది అయిపోయిన తర్వాత దానికి పాయిజన్ ఫుడ్ ఇచ్చి డాగ్ కి నొప్పి లేకుండా చనిపోనిద్దామని. కానీ లైకా అనేది అలా చనిపోవాల్సి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ విషయం పబ్లిక్ కి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని రష్యా ఆ కుక్క చనిపోవడానికి గల కారణం ఆస్ఫిక్సియా అని చెప్పింది, అంటే ఆక్సిజన్ అందక చనిపోయిందని. కానీ దీని వెనకాల చాలా రూమర్స్ వచ్చాయి అండ్ లైకా గురించి రష్యా పైన చాలా ప్రెజర్ పడిన కారణంగా ఫైనల్లీ 1999లో రష్యా సోర్సెస్ ఇవి రిపోర్ట్ చేశాయి, లైకా మరణానికి కారణం క్యాబిన్ ఓవర్ హీట్ అవ్వడం వలనే జరిగిందని. అండ్ 2008లో రష్యన్ గవర్నమెంట్ లైకా త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఒక స్టాచ్యూని నిర్మించింది ఆ ప్లేస్ లో ఎక్కడైతే లైకాకి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక రాకెట్ పైన డాగ్ నిలబడినట్టు ఉంటుంది. మనం లైకా యొక్క త్యాగాన్ని మరవకూడదు. స్పేస్ మిషన్ లో ఈ డాగ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. దాని కారణంగానే మనం పెద్ద పెద్ద స్పేస్ మిషన్స్ గురించి ఆలోచించగలుగుతున్నాం. కానీ సైన్స్ తన
కోసం అండ్ మనుషులు డెవలప్ అవ్వడానికి ఇలాంటి అమాయకమైన జీవులను బలి చేయడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. అండ్ నేను లైకా గురించి చెప్పిన విధానం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలాంటి మరెన్నో టాపిక్స్ ని మంచి ఎక్స్ప్లెనేషన్ లో చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఒక టాపిక్ తో. అంటిల్ దెన్ బై.